అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మీను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో మా పాప కోసం, వరలక్ష్మి పూజ మా పాప కోసం నేను 2 లెహెంగాస్ అనేవి పర్చేస్ చేశానండి. సో అవి ఎలా వచ్చాయనేది వాటి జర్నీ రివ్యూ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకే వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీ కిడ్స్కి కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో మన ఫస్ట్ లెహెంగా వచ్చేసి ఇదేనండి, ఇది పెయిర్ అనమాట. సో ఇది ఇట్లా వచ్చింది. ఇప్పుడు నేను చూపించిపోయి అన్ని కంప్లీట్లీ స్టిచ్ లెహెంగాస్, క్వాలిటీ అయితే అవసరం అండి. సో నేను ఈ లెహెంగాస్ అమెజాన్లో పర్చేస్ చేస్తాను, వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, లెహెంగా అయితే ఇది డార్క్ గ్రీన్, గ్రీన్ దాని కింద ఎల్లో బోర్డర్ వచ్చింది, గోల్డిష్ బోర్డర్ అనమాట. అవసరం అద్దరిపోయింది, నిజంగా చాలా చాలా బాగుంది. సో చూపిస్తాను ఒక్కసారి, చూసారు కదా కలర్ కాంబినేషన్. ఇక్కడైతే మనకి ఇలా ప్యాటర్న్, ఫ్యాబ్రిక్ వచ్చేసి జాక్వర్డ్ అన్నారండి. సో జాక్వర్డ్ ఫ్యాబ్రిక్ అన్నారు. సో చూద్దాం ఒక్కసారి, డ్రెస్ అయితే మనకి ఇలా వచ్చింది. సో చూస్తారు కదా ప్యాటర్న్ అంతా మనకి ఇక్కడ, ఫ్రంట్ ప్యాటర్న్ అంతా మొత్తం ఇట్లా వచ్చింది. అండ్ కింద బోర్డర్ అయితే మనకి ఇలా ఇచ్చారు ఫ్రెండ్స్. సో చూడండి ఒక్కసారి, కింద బోర్డర్ చాలా బాగా ఇచ్చారనమాట, చాలా మంచిగా అనిపిస్తుంది. పట్టు లంగా జాకెట్లు మనకి ఎలా ఉంటాయి యాజ్ ఇస్ అలానే ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, దగ్గర నేను చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు అక్కడ కనిపించకుండా బయట ఇంకా చాలా బాగుందన్నమాట, చాలా క్లారిటీగా ఉంది. అండ్ మనకి ఈ లెహెంగాకి డిజైన్స్ కూడా ఇచ్చారండి. సో చూసారు కదా, ఫ్రంట్ డిజైన్స్ అనేవి వచ్చాయన్నమాట, ఎల్లో కలర్ సేమ్. మీకు ఎక్కడ ఏ ఎల్లో కనిపిస్తుందో ఆ సేమ్ ఎల్లో అనేది ఉంది. ఇంకా లెహెంగా అయితే మొత్తం అంతా ఇలా వచ్చిందనమాట ఓవరాల్గా. సో మా పాపకి నేను 5 to 6 ఇయర్స్ అనేది ఇచ్చాను. అండ్ ఇవి మా పాపకి వేసి కూడా మీకు చూపిస్తాను. సో మీకు నచ్చితే మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీ కిడ్స్కి యూజ్ అవుతుంది కదండి ఇది, అందుకని చెప్పి చూపిస్తున్నాను. సో చూడండి చాలా బాగుంది, లెహెంగా అయితే చాలా బాగుంది. అండ్ బ్యాగ్ కూడా మనకి ఇట్లానే ఇచ్చేసారు. సో బ్యాగ్ కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు. సో డిజైన్ ఒకసారి మళ్ళీ దగ్గర నేను చూపిస్తాను. ఇదంతా సిల్వర్ వేవింగ్ అండి. సో చూస్తారు కదా, ఇది సిల్వర్ వేవింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చింది. ఇంకా లోపల చూద్దాము లెహెంగాకి. సో లోపల చూస్తే మనకి బోర్డర్ అనేది ఇలా వచ్చిందన్నమాట. అంటే ఈ దీనికి ఏదైతే పిల్లలు పట్టీలో పెట్టుకుంటారు కదండి, సో పట్టీలు తగిలి ఇక్కడ థ్రెడ్ అనేది రాకుండా ఉండడం కోసం అని చెప్పి వెనకాల బ్యాగ్ కూడా మనకి ఫాల్ అనేది ఇట్లా వేసేసారనమాట. అండ్ లోపల లైనింగ్ కూడా ఇచ్చారు, ప్యూర్ కాటన్. పిల్లలు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారనమాట. సో ఇదైతే ప్యూర్ కాటన్ అండి, చాలా చాలా బాగుంది. నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్, 100% రికమెండ్ చేస్తాను ఈ లెహెంగా అయితే. అండ్ దీనికైతే మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది. ఈ ఎల్లో, ఈ కలర్ వచ్చేసి మనకి డార్క్ ఎల్లో, ఎల్లో మీకు అక్కడ యాజ్ ఇట్ ఈస్ లెమన్ ఎల్లో అంటాం కదండి, సో ఆ ఎల్లో వచ్చింది. మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుంది ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ కలర్ ఉంది. సో బ్లౌజ్ ప్యాటర్న్ అయితే చూపిస్తా, ఒకసారి ప్యాటర్న్ చూడండి, తర్వాత దగ్గర నేను చూపిస్తాను. అండ్ బ్లౌజ్ చూద్దాం ఒకసారి. సో చూసారా, ఇక్కడ వర్క్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట బ్లౌజ్ వర్క్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇప్పుడు పఫ్ స్లీవ్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఇదే ట్రెండింగ్లో ఉంది కాబట్టి, ఇది యాక్చువల్లీ ఇది ఎప్పుడుదో ట్రెండ్, బట్ ఇప్పుడు మళ్ళీ ఫాలో అవుతున్నాం మనం. సో చూడండి పఫ్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ స్లీవ్స్ కూడా మనకి ఇట్లా వర్క్ కూడా వచ్చింది, చూసారు కదా, దగ్గర నుంచి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. అండ్ ఇది బ్యాక్ కూడా కంటిన్యూ అయిందండి, ఫ్రంట్ బ్యాక్ వచ్చింది. సో ముందు మనం ఫ్రంట్ డిజైన్ అనేది క్లియర్గా చూసేద్దాం, చూస్తున్నారు కదా. అండ్ ఇంకా మనకి బ్లౌజ్ మొత్తం ఇక్కడ ఇలా చిన్నగా డిజైన్ వచ్చింది, ఇక్కడ పర్ల్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ ఇచ్చారనమాట, ఫ్రిల్ ప్యాటర్న్ వచ్చింది, చూసారు కదా. బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్రిల్ ప్యాటర్న్ వచ్చింది. అండ్ బ్యాగ్ చూపిస్తాను, బ్యాగ్ అయితే మనకి జిప్ ఇచ్చారండి. సో చూపిస్తాను ఓపెన్ చేసి. సో చూసారు కదా, బ్యాక్ అయితే మనకి జిప్ వచ్చింది, లోపల లైనింగ్ కూడా ప్యూర్ కాటన్ లైనింగ్. సో మన పిల్లలు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ డిజైన్ అయితే చూడండి ఒక్కసారి, ఇక్కడైతే మనకి ఇలా ఫ్రిల్స్, ఇట్లా ఫ్రిల్స్ లాగా ఫ్రంట్ టు బ్యాక్ 2 సైడ్స్ వచ్చిందనమాట ఈ ఫ్రిల్ ప్యాటర్న్ అనేది. సో చూసారు కదా, ఫ్రంట్ టు బ్యాక్ 2 సైడ్స్ వచ్చింది. బట్ ఈ వర్క్ ఏదైతే ఉంది ఫ్రంట్ సైడ్ వచ్చింది, బ్యాక్ సైడ్ రాలే, బట్ హ్యాండ్స్కి అయితే 2 సైడ్స్ వచ్చేసింది అనమాట. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రివ్యూ వచ్చేసి చాలా చాలా బాగుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 1200 రూపీస్ అయితే వచ్చింది. బట్ మనం సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ దీనికి కూడా ఇంత వర్క్ ఇచ్చారు, హెవీ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కూడా. సో సేమ్ మనం ఇలా క్లాత్ తీసి స్టిచ్ చేయించినా ఇంతకన్నా ఎక్కువ అవుతుంది, స్టిచ్చింగే తీసుకుంటారండి చాలా అమౌంట్. సో మీ కిడ్స్కి, నేను నా పాప కోసం అని తీసుకున్నా, మీ కిడ్స్కి కూడా తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పి నేను వెంటనే చేస్తున్న ఈ వీడియో అనేది. సో నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది.
సో తప్పకుండా యూజ్ అవుతుంది. అండ్ వీటిలో సైజెస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి, నచ్చిన కలర్ మీరు నచ్చిన సైజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మా పాపకి 6 to 7 ఇయర్స్ ఇచ్చాను, సో నేను ఒక సైజ్ ఎప్పుడు ఎక్కువ ఇస్తాను, బట్ ఇదైతే మా పాపకి పర్ఫెక్ట్ ఉంది 6 to 7. యాక్చువల్గా మా పాప 4 ఇయర్స్ ఓల్డ్, తను కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ట్రా సైజెస్ అనే ఇస్తాను. సో 6 to 7 ఇచ్చాను, తనకు పర్ఫెక్ట్. అండ్ ఇది మా పాపకు కూడా వేస్ట్ చూపిస్తానండి. సో ఇంకా మన సెకండ్ లెహింగా సెట్ చూద్దాం. ఈ నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, మంచి కలర్ కాంబినేషన్ అనమాట. ఇది పర్పుల్, సో పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది. ఫస్ట్ మనం లెహింగా చూసేద్దాం. సో దీని బోర్డర్ చూస్తే, నేను ఫస్ట్ పిక్చర్లో చూస్తే బోర్డర్ బేసిక్గా నార్మల్ బోర్డర్ వస్తుంది అనుకున్నా, బట్ వచ్చాక నేను చాలా రియలైజ్ అయ్యాను నిజంగా చాలా బాగుంది. కంప్లీట్గా బోర్డర్ పట్టు బోర్డర్ ఎలా ఉందో ఆస్ట్రీస్ అలానే ఉంటుంది. సో మనకి లెహెంగా స్టిచ్ లెహెంగా అండి, సో ఎలాస్టిక్ అనేది ఇచ్చారు, 2 సైడ్స్ అనేది ఎలాస్టిక్ ఇచ్చేసారు. అండ్ ఇంకా టెజిల్స్ కూడా చూసేద్దాం ఫస్ట్. సో మనకి బ్లౌజ్ ఏ కలర్ ఉంటే టెజిల్స్ ఆ కలర్ ఇస్తున్నారు. అండ్ ప్యాటర్న్ ఒక్కసారి చూడండి, మనకి ఇప్పుడు ఇటువంటి శారీస్ వస్తున్నాయి కదా, మనకి మీషోలో అట్లా ఇటువంటి శారీస్ వస్తున్నాయి కదా, సో ఆ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసినట్టుంది, చాలా బాగుంది. సో దగ్గర నుంచి చూపిస్తాను, సేమ్ కలర్ అండి. మీకు ఇక్కడ ఏం కలర్ కనిపిస్తుందో వీడియోలో కూడా సేమ్ ఉంది కలర్. అండ్ ఇదైతే గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చింది. ఇంకా మనం లెహెంగా గేర్ కూడా చాలా బాగుంది. యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళు మంచి గేర్ ఇచ్చారనమాట, కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి మనం ఆ కాస్ట్కి. అండ్ ఇంకా బోర్డర్ చూడండి చాలా బాగుంది. సో మీకు ఇంకా అక్కడ అలా కనిపిస్తుంది కానీ బయట నిజంగా మంచి బోర్డర్ అనమాట, చాలా అందంగా అనిపిస్తుంది బోర్డర్, చాలా చాలా బాగుంది. లేకపోతే నేను ఇంతలా రికమెండ్ చేయనండి మీకు, నాకైతే బాగా నచ్చింది. సో చూపిస్తాను ఒక్కసారి, చూసారు కదా పీకాక్స్ డిజైన్లో బోర్డర్ వచ్చింది. దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఇంకా ఫ్యాబ్రిక్ క్వాలిటీ తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, క్వాలిటీ అర్థమవుతుంది కదా, చాలా బాగుంది, మంచి మంచి కలర్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చిందనమాట. సో చూసారు కదా బోర్డర్ అనేది ఇలా వచ్చింది. మనకి బోర్డర్ 2 సైడ్స్, సో ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ వచ్చేసిందండి బోర్డర్. అండ్ ఇంక ఇప్పుడు మీకు కంప్లీట్గా లెహెంగా చూపిస్తాను. సో చూసారు కదా లెహెంగా లెంగ్త్ కూడా చాలా బాగుంది. సో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది లెహెంగా. అండ్ మనకి చెప్పాను కదండి బోర్డర్కి వీళ్ళ పట్టీలు తగిలి బోర్డర్ అనేది మనకి థ్రెడ్డీ రాకుండా ఉండడం కోసం అని చెప్పి మనకి ఇక్కడ ఇట్లా వాళ్ళు ఫినిషింగ్ అనేది ఇచ్చారు, చాలా బాగుంది ఫినిషింగ్. అండ్ లోపల అయితే లైనింగ్ ప్యూర్ కాటన్ లైనింగ్ అనేది ఇచ్చారనమాట. సో చూడండి కాటన్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ అనేది వచ్చింది. సో ఓవరాల్గా లెహెంగా అయితే ఇదన్నమాట. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్లీ వర్క్ బ్లౌజ్ అనేది వచ్చింది, హెవీ వర్క్ బ్లౌజ్ అనేది వచ్చింది అనమాట. సో దానికి బ్లౌజ్ అనేది మనకి ఇట్లా స్టిచ్చెస్ ఇచ్చారు. ఫస్ట్ బ్లౌజ్ ఒకసారి చూసేద్దాం. మోడల్ అయితే మనకి ఇందాక మోడల్ ఎట్లా ఉందో ఆస్ ఇట్ ఈజ్ అలానే ఉంది బ్లౌజ్ మోడల్. సో చూసారు కదా, దగ్గర నేను చూపిస్తాను ఇంకా. యాక్చువల్లీ ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి, సో ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్ వర్క్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ చూపిస్తాను ఇక్కడైతే ఇవైతే మధ్య మధ్యలో బీడ్స్ ఉన్నాయన్నమాట. సో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇట్లా మధ్య మధ్యలో మనకి బీడ్స్ ఉన్నాయి. ఇక వర్క్ ఇక్కడ మీకు ఏదైతే క్లారిటీ ఉందో సేమ్ అదే అండి. అండ్ దీని నెక్ వచ్చేసి మనకి స్క్వేర్ నెక్ ఇచ్చారు. సో ప్యాటర్న్ చూసారు కదా, మనము వడ్డానం కూడా ఎక్స్ట్రా పెట్టవలసిన అవసరం లేదు ఈ డ్రెస్ వేస్తే. సో ఇక్కడ హిప్ దగ్గర కూడా మనకి ప్యాటర్న్ అనేది అలా వచ్చింది. అండ్ ఇక్కడ కింద ప్యాటర్న్ చూసారు కదా, సో ఇందాక బ్లౌజ్కి ఎలా వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, చూస్తున్నారు కదా మంచి పట్టు హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్లీవ్స్ కూడా మనకి ఇట్లా పఫ్ స్లీవ్స్ అనేవి వచ్చాయి అనమాట. బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ వచ్చింది, పఫ్ స్లీవ్స్ వచ్చాయి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే హెవీ వర్క్ ఇచ్చారు. అండ్ బ్యాక్ చూద్దాము, బ్యాక్ చూస్తే బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఇలానే వచ్చింది, చూసారు కదా. అండ్ కింద కూడా చూపిస్తాను మీకు, జిప్ ఓపెన్ చేస్తే ఇంకోండి జిప్ ఇట్లా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా లెహెంగా అయితే చాలా బాగుందండి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా ఇచ్చారు, చూసారు కదా వాళ్ళకి కంఫర్ట్గా ఉండడం కోసమని ఇక్కడ ఇలా స్టిచ్చెస్ ఇచ్చారు, చాలా బాగుంది. స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది కూడా అంతేనండి, సేమ్ ప్రైస్ 1200 ఆ కాస్ట్కి వచ్చింది. సో కంప్లీట్లీ వర్త్ ఇట్ అని అయితే చెప్తాను. మీలు ఎవరికైనా నచ్చితే మీ కిడ్స్కి తప్పకుండా ట్రై చేయండి, వచ్చాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవన్నీ నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి, సో వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అందరూ ఒకసారి చెక్ చేయండి. కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి ఆ కాస్ట్కి, డ్రెస్సెస్ కంప్లీట్లీ వర్త్ ఇట్, నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. అండ్ ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి, సో దట్ నెక్స్ట్ నేనే వీడియో పెట్టినా మీ అందరికీ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో మరిన్ని మంచి వీడియోస్ మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.